అంటూ తెలుగు ఫుల్ స్క్రీన్. తాను పెళ్లి చేసుకోవడం ఎవరికి ఇష్టం లేదని, చివరకు తన తండ్రికి కూడా నచ్చలేదని నిన్నటి తరం టాప్ హీరోయిన్ కాజల్ తెలిపింది. ఈమె స్టార్ అజయ్ దేవగన్ తో తన వివాహం గురించి తాజాగా నేహా దుపియా నిర్వహిస్తున్న నో ఫీల్డర్ 3 సీజన్ కి అతిథిగా హాజరైంది. ఆమె మాట్లాడుతూ, నేను అజయ్ దేవగన్ పెళ్లి చేసుకోవాలని భావించావు, కానీ మా ఇంట్లోనే కాదు అజయ్ ఇంట్లో వారు కూడా దీనికి ఒప్పుకోలేదు. నా కుటుంబం మొత్తం ఈ విషయంలో సందేహపడింది. నేను పెళ్లి చేసుకోనని అనుకుంటున్నాను అని మా తండ్రికి చెప్పాను. దాంతో ఆయన వారంకి పైగా నాతో మాట్లాడటమే మానేశారు. చాలా కోపడ్డారు. ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, నీ వయసు చాలా తక్కువ, ఇప్పుడు నీ కెరియర్ అద్భుతంగా ఉంది, దానిని చెడగొట్టుకోవద్దని చెప్పాడు. మొదట్లో నాకు అదే నిజమనిపించింది, కానీ నాకు మాత్రం వెంటనే వివాహం చేసుకోవాలని ఉండేది. నేను అజయ్ విభిన్న ఆలోచనలు ఉన్న వ్యక్తులం. మేము ఎంతకాలం కలిసి ఉంటాము అని అందరూ భావించారు. మేమిద్దరం పనులు పంచుకుంటాం. ఇప్పుడు మాకు ఇద్దరు పిల్లలు. నేను అజయ్ మనుషులుగా ఇద్దరం కావచ్చు, కానీ మనసురీత్యా మేమిద్దరం ఒకటే. మా మనసు, మా హృదయం, మా ప్రేమ అన్ని ఒకటే. మా పిల్లలు మాకు అదనపు బలం అని కాజల్ చెప్పుకొచ్చింది. ఇక మీ సినిమాల విషయంలో మీ పిల్లల అభిప్రాయం, ఉద్దేశం ఏంటి అనే ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, నేను సినిమాలలో ఎక్కువగా ఏడుస్తూనే ఉంటానని నా పిల్లల అభిప్రాయం. నేను గోల్మాల్ వంటి చిత్రాలు చేస్తే చూడాలని వారికి ఉందట, కాజల్ వివరించింది. కాగా కాజల్ అజయ్ దేవగన్ల వివాహం 1999లో జరిగింది. నిజానికి చిన్న వయసులో అందున ఉజ్వలమైన కెరియర్, డబ్బు, హోదా, స్టార్ స్టేటస్ ఉన్నప్పుడు కన్న తల్లిదండ్రులే కాదు, మిగిలిన ఆమె మీద ఆధారపడే వారు కూడా ఆమె వివాహం చేసుకుంటే మనకి ఏమి ఇవ్వదేమో అనే ఫీలింగ్లో ఉంటారు. అందుకే నాటి నుంచి నేటి వరకు చాలా మంది హీరోయిన్లు పెళ్లిళ్లకు వాళ్ళ తల్లిదండ్రులే అడ్డం కొట్టిన వారవుతారు. తమ కూతురు వివాహం చేసుకుంటే తమ పరిస్థితి ఏంటి అని హీరోయిన్ల పెళ్లిళ్లను ఆపివేసి ఆ తర్వాత తోడు లేక మరోవైపు ఎవరో మోసగాళ్ళ వైపు ఆకర్షితులై ఆస్తి, పేరు కోసం కాచుకునే గుంటనక్కల వంటి వారిని పెళ్లి చేసుకుని జీవితాలను నాశనం చేసుకున్న నటీమణులకు కొదవే ఉండదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే తెలుగు ఫుల్ స్క్రీన్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.